वेलकम टू वीटीवी रेस कौन बनेगा करोड़पति लेटेस्ट एपिसोड रिव्यू को स्वागत हॉट सीट लो कुर्चुने सरिकोत्त कंटेस्टेंट नु एंपिक चेयडं कोसम फास्टेस्ट फिंगर फर्स्ट नु ट्रिपल राउंड लो निर्वहिंचारु। फास्टेस्ट फिंगर फर्स्ट ट्रिपल राउंड लो मोदटि प्रश्न ई यूनिट कोलतललो एदि पेद्ददि ऑप्शंस ए देदगाज बी सावागाज सी धैगाज डी एक गाज। एडु मंदि कंटेस्टेंट्स लो इद्दरु सरैनटुवंटि समाधानान्नि पेट्टगलिगारु। वारिलो अमितोज 3.23 सेकंड्ललो ऑप्शन सी धैगाज अनि अंदरिकंटे वेगंगा गुर्तिंचगलिगाडु। फास्टेस्ट फिंगर फस्ट ट्रिपल टेस्ट लो रेंडव प्रश्न महाभारतंलोनि ई क्रिंदि पात्रललो चिन्नवारु एवरु ऑप्शंस ए शंतनुडु बी अभिमन्युडु सी नकुलुडु डी ధృతరాష్ట్రుడు। ఏడు మంది కంటెస్టెంట్స్ లో ఈసారి 5 మంది సరైన సమాధానాన్ని ఇవ్వగలిగారు। వారిలో వివేక్ 1.63 సెకండ్లలో ఆప్షన్ బి అభిమన్యు అని అందరికంటే వేగంగా కరెక్ట్ ఆన్సర్ ను చెప్పగలిగాడు। ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ట్రిపుల్ రౌండ్ లో మూడవ ప్రశ్న క్రింది జంతువులలో ఏది గుడ్లు పెట్టదు? ఆప్షన్స్ ఏ చిలుక బి కాకి సి గబ్బిలం డి పావురం। ఏడు మంది కంటెస్టెంట్స్ లో ఈసారి 6 సరైన సమాధానాన్ని పెట్టగలిగారు। వారిలో అనికేతు 1 సెకండ్ లో ఆప్షన్ సి బ్యాట్ అని సరైన సమాధానాన్ని అందరికంటే వేగంగా ఇవ్వగలిగారు। ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ట్రిపుల్ రౌండ్ ముగిసిన తర్వాత అమిత్ 3 ప్రశ్నలకు కలిపి అందరికంటే వేగంగా 8.54 సెకండ్లలో సరైన ఆప్షన్లను గుర్తించి ఈ ఎపిసోడ్ లో హాట్ సీట్ లో కూర్చునే అవకాశాన్ని సంపాదించాడు। మరి హర్యానాలోని ఫండాబాద్ కు చెందిన అమితోజ్ సింగ్ ఎంత మొత్తాన్ని గెలుచుకోగలిగాడు, అతనికి అడిగిన ప్రశ్నలు ఏమిటి, ఈ ఎపిసోడ్ విశేషాలు ఏమిటి, ఇటువంటివన్నీ ఇప్పుడు తెలుసుకుందాం। అంతకు ముందుగా మాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే చేసుకోండి, అలాగే మన కొత్త ఛానల్ మరొకటి కూడా ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి। ఆ కొత్త ఛానల్ లింకును కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము। హర్యానాలోని ఫండాబాద్ కు చెందిన అమితోజ్ సింగ్ ఆట ఎలా సాగిందో ఇక తెలుసుకుందాం। అమితోజ్ సింగ్ కు హర్మాన్ అనేటువంటి ముద్దు పేరుంది। అతని వయస్సు 14 సంవత్సరాలు, ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు। అతనికి స్టార్ గేజింగ్ అంటే ఇష్టము, స్వీట్స్ అంటే చాలా ఇష్టము, అలాగే కంప్యూటర్ గేమ్స్ ఆడడం అంటే కూడా చాలా ఇష్టము, అలాగే ఇతను చాలా పాజిటివ్ దృక్పథంతో ఉంటాడు, ఇతరులకు సహాయం చేయాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు, అయితే సోమరితనాన్ని కూడా అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ ఉంటాడు। హర్యానాలోని ఫండాబాద్ కు చెందిన అమితోజ్ సింగ్ ఇప్పుడు హాట్ సీట్ లో మొదటి ప్రశ్న ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు। 1000 రూపాయలకు మొదటి ప్రశ్న క్రింది వానిలో ప్రసిద్ధి చెందిన బిస్కెట్ రకం ఏది? ఆప్షన్స్ ఏ డైజెస్టివ్ బి ఫెస్టివ్ సి ఇంజెస్టివ్ డి సజెస్టివ్। కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ డైజెస్టివ్। 2000 రూపాయలకు రెండవ ప్రశ్న విండోస్ పీసీలో కంట్రోల్ కీను నొక్కి ఏ కీని మరలా నొక్కితే క్లిప్ బోర్డు నుంచి కాపీ చేసిన కంటెంట్ను అతికించవచ్చు? ఆప్షన్స్ ఏ ఆల్ట్ బి వి సి ఎంటర్ డి పి। కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వి। 3000 రూపాయలకు మూడవ ప్రశ్న అనలాగ్ గడియారంలో 9:15 సమయం ఉంటే గంట ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళ మధ్య ఏర్పడేటువంటి కోణం ఎంత? ఆప్షన్స్ ఏ 145 డిగ్రీస్ బి 180 డిగ్రీస్ సి 90 డిగ్రీస్ డి 60 డిగ్రీస్। కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 180 డిగ్రీస్। 5000 రూపాయలకు నాలుగవ ప్రశ్న ఈ మ్యాప్లో ఎరుపు రంగును సూచిస్తున్నటువంటి ప్రాంతంలో ఏ సముద్రం ఉంది? ఆప్షన్స్ ఏ అట్లాంటిక్ బి పసిఫిక్ సి ఆర్కిటిక్ డి ఇండియన్। కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అట్లాంటిక్। 10000 రూపాయలకు ఐదవ ప్రశ్న ఈ పిక్చర్లో చూపించినటువంటి ఏ సౌర వ్యవస్థలోని గ్రహం మన కంటికి కనిపించదు? ఆప్షన్స్ ఏ శని బి నెఫ్ట్యూన్ సి బృహస్పతి డి మార్స్। కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నెఫ్ట్యూన్। 20000 రూపాయలకు ఆరవ ప్రశ్న ఈ క్రింది చిత్ర నటులలో ఎవరు తమ సినీ కెరీర్ను ఇతరుల కంటే చివరగా ప్రారంభించారు? ఆప్షన్స్ ఏ షారుఖ్ ఖాన్ కాజోల్ బి దిలీప్ కుమార్ వైజయంతిమాల సి ఫరూక్ షేక్ దీప్తి నావల్ డి ఆయుష్మాన్ ఖురానా భూమి పడ్నేకర్। కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆయుష్మాన్ ఖురానా భూమి పడ్నేకర్। 40000 రూపాయలకు ఏడవ ప్రశ్న
మహి, కావేరి, కృష్ణ మరియు గోదావరి ఇవన్నీ వేటి పేర్లు. ఆప్షన్స్ ఏ టైగర్ రిజర్వ్స్, బి నదులు, సి పర్వత శిఖరాలు, డి అడవులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నదులు. 80,000 రూపాయలకు 8వ ప్రశ్న. అకౌస్టిక్స్ అంటే దేనికి సంబంధించిన అధ్యయన శాస్త్రం? ఆప్షన్స్ ఏ ప్రెజర్, బి వర్డ్స్, సి వెపన్రీ, డి సౌండ్. ఈ ప్రశ్నకు సమాధానం కోసం అమితోస్ ఆడియన్స్ పోల్ లైఫ్ లైన్ను యూజ్ చేసుకున్నాడు. 77% మంది ఆడియన్స్ ఆప్షన్ డి సౌండ్ అని సూచించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సౌండ్. 160,000 రూపాయలకు 9వ ప్రశ్న. ఈ చిత్రంలోని ఒలింపిక్ పతక విజేత ఎవరు? ఆప్షన్స్ ఏ మేరీ కోమ్, బి జమునా బోరో, సి పూజారాణి, డి లవ్లీనా బోర్గోహైన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి లవ్లీనా బోర్గోహైన్. 320,000 రూపాయలకు 10వ ప్రశ్న. 2020లో ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న యూట్యూబర్లలో ఒకడైన ర్యాన్ క్యాంజీ వేటిని రివ్యూ చేస్తూ ఉంటాడు? ఆప్షన్స్ ఏ కామిక్, బి బొమ్మలు, సి స్నీకర్స్, డి ఐస్ క్రీమ్. ఈ ప్రశ్నకు సమాధానం తెలియని అంతోజ్ ఫ్లిప్ ది క్వశ్చన్ లైఫ్ లైన్ను యూజ్ చేసుకున్నాడు. దాంతో అతనికి ప్రశ్నను మార్చి వేరొక ప్రశ్నను అడిగారు. ప్రశ్నను మార్చడానికి ముందు అమితాబ్ బచ్చన్ అమితోజ్ను ఏదైనా ఒక ఆప్షన్ను గుర్తించమని అడిగాడు. అతను ఆప్షన్ బి టాయ్స్, బొమ్మలు అని సూచించాడు. దురదృష్టవశాత్తు అదే సరైన సమాధానం, కానీ అప్పటికే అతను లైఫ్ లైన్ యూజ్ చేసుకోవడంతో అతనికి వేరే ప్రశ్నను అడిగారు. 320,000 రూపాయల వద్ద అమితోబ్ కోరుకున్నటువంటి లైఫ్ లైన్ ప్రకారము అతనికి మార్చిన 10వ ప్రశ్న. ఈ పదాలలో ఏది చార్లెస్ ఫ్రాన్సిస్ రిక్టర్ యొక్క వృత్తిని వివరిస్తుంది? ఆప్షన్స్ ఏ మానవ శాస్త్రవేత్త, బి భూకంప శాస్త్రవేత్త, సి పెట్రోలజిస్ట్, డి హైడ్రాలజిస్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి భూకంప శాస్త్రవేత్త. 640,000 రూపాయలకు 11వ ప్రశ్న. కోవిడ్-19 నుంచి రక్షించుకోవడానికి, పిల్లలలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ కిట్లలో దేన్ని ప్రారంభించింది? ఆప్షన్స్ ఏ బాల్ రక్ష కిట్, బి నిరోగికాయ కిట్, సి ఆరోగ్య రక్ష కిట్, డి ఆయురక్ష కిట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బాలరక్ష కిట్. 1,250,000 రూపాయలకు 12వ ప్రశ్న. కింది కేంద్రపాలిత ప్రాంతాలు మరియు వాటి రాష్ట్ర జంతువుల జంటలలో ఏది తప్పు? ఆప్షన్స్ ఏ ఢిల్లీ నీల్గై, బి లడక్ మంచు చిరుత, సి పుదుచ్చేరి భారతీయ ఏనుగు, డి జమ్మూ మరియు కాశ్మీర్ హంగుల్. తెలియని అమితోజ్ 50-50 లైఫ్ లైన్ను యూజ్ చేసుకున్నాడు. ఆప్షన్ ఏ ఢిల్లీ నీల్గై, ఆప్షన్ సి పుదుచ్చేరి భారతీయ ఏనుగు మాత్రమే మిగిలాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పుదుచ్చేరి భారతీయ ఏనుగు. 25,00,000 రూపాయలకు 13వ ప్రశ్న. మత్స్య పురాణం ప్రకారం దేవగురువైన బృహస్పతి కుమారుడైన కచుడు చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించే మృత సంజీవని విద్యను ఎవరి నుండి పొందాడు? ఆప్షన్స్ ఏ అంగీరస మహర్షి, బి శివుడు, సి శుక్రాచార్య మహర్షి, డి పరశురామ మహర్షి. ఈ ప్రశ్నకు సమాధానం తెలియని అమితోజ్ ఆస్క్ ది ఎక్స్పర్ట్ లైఫ్ లైన్ను యూజ్ చేసుకున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి శుక్రాచార్యుడు. 50,00,000 రూపాయలకు 14వ ప్రశ్న. అంటార్కిటికాలో ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద హిమానీ నదం ఏది? ఆప్షన్స్ ఏ చెనగ, బి లాంబర్ట్, సి డార్విన్, డి ఫుర్ట్ వాంక్లర్. ఈ ప్రశ్నకు సమాధానం తెలియని అమితోజ్ ఫిట్ కావాలని నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే అతని వద్ద సరైన సమాధానము లేదు, అదేవిధంగా ఎటువంటి లైఫ్ లైన్లు కూడా మిగిలి లేవు. ఫిట్ అయినటువంటి అమితోజ్ 25,00,000 రూపాయలను గెలుచుకోగలిగాడు. అమితోజ్ ఫిట్ అయిన తర్వాత అమితాబ్ బచ్చన్ అతన్ని ఏదైనా ఒక సమాధానాన్ని గెస్ చేయమని అడిగాడు. అతను ఆప్షన్ బి లాంబర్ట్ అని ఊహించాడు. దురదృష్టవశాత్తు అది సరైన సమాధానం. అమితోజ్ కనుక రిస్క్ తీసి ఆ యొక్క ఆప్షన్ ఫిక్స్ చేసి ఉంటే అతను 50,00,000 రూపాయలు గెలుచుకోగలిగాడు. కానీ ఫిట్ అయినందువల్ల అతనికి 25,00,000 రూపాయలు మాత్రమే లభించాయి. 25,00,000 రూపాయలు గెలుచుకున్న అమితోజ్కు అమితాబ్ బచ్చన్ తన ఫోన్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించాడు. అలాగే అతనికి మెడల్నిచ్చి సత్కరించి ఇంటికి పంపించాడు. హాట్ సీట్లో కూర్చున్న మరో కొత్త కంటెస్టెంట్ వివరాలతో మరో వీడియోలో మళ్ళా కలుద్దాం. ఇంకా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే చేసుకోండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి.